ఆర్భాటపు ప్రకటనలు జరుగుతాయి ఏదేదో ఊహించుకుంటాం ఫైనల్గా రాజకీయ పరమైనటువంటి హత్యల్లో జరిగేది కేవలం పాత్రదారులే కానీ సూత్రదారులు కాదు వంగవీటి రంగ హత్య ప్రత్యక్ష సాక్ష్యం ఊరకనే దారినిపోయేవాడు కాదు కాదు చేసింది చేయించారన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే ఎందుకు ఆయన ఊరికనే రోడ్డు మీద తగవబడలేదు తగవబడింది అనాడు రాష్ట్ర ప్రభుత్వంతో రెండో పక్కన తనకి హత్యకి కుట్ర పన్నారంటూ కేంద్రానికి కంప్లైంట్ చేస్తే ప్రత్యేక బలగాలు వచ్చేలోపు జరిగింది అంటే ఎంత పెద్ద స్కెచ్ ఉంటుంది సిబిఐ విచారణ ఏమన్నా అయ్యిందా ఏమన్నా తేల్చారా అసలు వాళ్ళని ఎవరినన్నా అయిపోయింది సిటీ కేబుల్ రామకృష్ణ గారి హత్య ఆయన ఎవరితో గొడవలు పెట్టుకునే రకం కాదు ఆయన హతమార్చారు ఆ తర్వాత అందులో నిందితులు ఎవరు శిక్ష కూడా పడలేదు రంగా కేసుదైనా ఇదైనా ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే తాజాగా వివేకానందరెడ్డి హత్య పాత్రదారులు మాత్రమే దొరికారు ఆ డ్రైవరా లేకపోతే వాచ్మెన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మిగతా వాళ్ళని పట్టుకున్నది ఎర్ర గంగిరెడ్డ ఈ కథ వరకే క్లోజ్ అవుతుంది అసలు ట్విస్ట్ ఏంటి అంటే రోజుకొకటి ఇప్పుడు మొన్నప్పుడు డ్రైవర్ అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ చెప్పిన వాంగ్మూలంతో పాత్రదారులు ఎవరో బయటపడింది అందులో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ సినిమా ప్లే చేశారు కాస్త ఏది మీడియాను అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి సరే ఇది పక్కన పెడితే తాజాగా దాంట్లో నిందితుడిగా ఉన్నటువంటి డ్రైవర్ దస్తగిరి నేను అప్రూవర్ అవుతానని ప్రకటించారు అప్రూవర్ అంటే ఏంటి నేరంలో భాగం పంచుకుని ఆ తరువాత అసలు విషయాన్ని సమాచారం అందించేసి అంటే ఏం జరిగిందో చెప్పేసి తనకి శిక్ష తగ్గించమనటం అంతేగాని అప్రూవర్ అంటే నేరం చేయలేదని కాదు అర్థం నేరం చేసినటువంటి గుంపులో ఉండి ఆ తర్వాత ఇప్పుడు తన ప్రాణరక్షణ కోసం లేకపోతే తనకి శిక్ష తగ్గించుకోవడం కోసం త తను వాళ్ళకి రివర్స్ అవ్వడం అన్నట్టు దానికి ప్రిపేర్ చేస్తే కోర్టు అనుమతిస్తుందా లేదనేది చూడాలి అప్రూవర్కి సంబంధించినటువంటి మెయిన్ విచారణ ప్రారంభమయ్యే లోపు ఇక్కడ ఇందులో కూడా చిన్న లిటిగేషన్ ఉంటుందన్నమాట అసలు విచారణ ప్రారంభమయ్యే లోపుగా అప్రూవర్ అవ్వాలి అసలు విచారణ ప్రారంభమైన తర్వాత అంటే కోర్టులో వాదోపవాదాలు ప్రారంభమయ్యాక అప్రూవర్ అయితే దానికి వ్యాలిడ్ ఉండదు మళ్ళీ జడ్జి గారు సపరేట్గా నిర్ణయం తీసుకోవాలి అది అవసరమైతే హైకోర్టులు సుప్రీంకోర్టులు దాకా వెళ్లాల్సి వస్తుంది అది పక్కన పెడితే ఇదే అసలు పెద్ద ట్విస్ట్ అంటే హత్యకి పాల్పడ్డ బృందంలో తను కూడా ఉన్నాడు ఎందుకోసం చేశారు ఎవరి కోసం చేశారు ఇప్పుడు సిబిఐ కనుక అతని ద్వారా ఆ వాంగ్మూలం తీసుకుంటే క్లియర్గా తేలిపోతుంది కోర్టు అనుమతిస్తే కనుక అది జరిగితే గనక సూత్రధారులు తేల్తారు లేదంటే పాత్రదారులే శిక్షకి గురవుతారు సిబిఐ లాంటి సంస్థలు మరి అట్లాంటి విషయంలో స్పందించేటువంటి తీరు ఎలా ఉంటుందో చూడాలి మొత్తం మీద అసలు దోషులు ఎప్పటికైనా తేల్తారా లేదంటే మర్డర్ చేసిన వాళ్ళు ఎవరనేది తెలిసింది కానీ సూత్రధారులు ఎవరన్నది తేలాలంటే ఈ అప్రూవర్ అన్నటువంటి అంశానికి సంబంధించినటువంటిది యాక్సెప్టెన్స్ రావాలి ఏం జరుగుద్దు చూడాలా